స్టిక్కర్ పాలసీ తీసుకుని వచ్చి దాని ద్వారా నిన్న లాటరీ పద్ధతిలో షాపుల్ని కేటాయించడం జరిగింది. నాకైతే అనిపించింది ఒక ప్రహసనం మాదిరిగా జిల్లా కలెక్టర్లు పొద్దుటి నుంచి అక్కడ కూర్చొని పడిగాపులు కాయడం ఇవన్నీ చూస్తే దాదాపుగా ముందస్తు ప్రణాళిక ప్రకారం స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. 90% పైచిలకు షాపులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కేటాయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్లో పేర్కొన్నట్టుగా చంద్రబాబు నాయుడికి ఒక అలవాటు ఉంది. ఇదేమిటంటే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే తాను దోచుకోవాలని చూస్తాడో మిగతా వాళ్ళందరికీ పక్కన దొంగతనం జరుగుతుంది అని చెప్తాడు. అందరు పాప ఆ పక్క వీధిలో ఉండేటువంటి దగ్గరికి వెళ్తారు. ఈ ఇళ్ళన్నీ ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ మొత్తం దోచేస్తారు. అక్కడికి పోయి మీరందరూ ఇక్కడికి వచ్చారు అదిగో ఆ వీధిలో పడి దోచేశారని చెప్పని చూపిస్తాడు. అంటే తాను దోచుకున్నా తాను ఏ విధంగా దోచుకోవాలనేటువంటి దానికి ముందుగా ప్రణాళిక సిద్ధం చేయడం తాను దోచుకున్నటువంటి వాటిని ఇతరుల మీదకి నెట్టడం ఇవన్నీ చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టినటువంటి విద్య. అందుకనే లిక్కర్ పాలసీ గురించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. ఎన్నికల్లో అయితే అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పాడు. ఇదిగో విధంగా జరిగింది ఆ విధంగా జరిగింది కాబట్టి నేను వస్తే బ్రహ్మాండమైనటువంటి మద్యం తీసుకొస్తాను మద్యం పాలసీ బ్రహ్మాండంగా ఉంటుంది మందు బాబులు జమ్మని చెప్పని చెప్పని చెప్పాడు. పాపం ఈరోజు చూస్తే వాళ్ళ ఇళ్ళు ఒళ్ళు గొల్ల తట్టుకుంది. కిక్కు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి షాపులు తెరవకముందు ఎక్కి కూర్చునింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఏది పట్టినా ఈ రాష్ట్రంలో సిండికేట్లమయం, విద్య సిండికేట్లమయం, వైద్యం సిండికేట్లమయం, లిక్కర్ షాపులు సిండికేట్లమయం, చివరికి ఇసుక సిండికేట్లమయం, చివరికి మనం మాట్లాడుతున్నటువంటి కేబుల్ టీవీలు కూడా ఇవి కూడా సిండికేట్లమయం అయిపోయాయి. కాబట్టి దీనివల్లనే ఈ సిండికేట్ల పుణ్యమా అని ఈరోజు ప్రజలకు ఎన్ని రకాలైనటువంటి అనర్థాలంటే నిత్యావసర ధరలు పెరుగుతున్నా ఏదైనా ప్రతి దాని వెనక చంద్రబాబు నాయుడు హస్తం సిండికేట్ ఉండడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణం. అయితే ఈరోజు గతంలో విధానం ఉంది, ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ మద్యం దుకాణాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నడపడం జరిగింది. ఆ రోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు చంద్రబాబు. ఈరోజు చంద్రబాబు ఆలోచన చేయాల్సింది ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు నడిపితే దానికి ప్రభుత్వం మీద నియంత్రణ ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు నువ్వు చేసేటువంటి పనుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడి నువ్వు దోచుకోవడం, నీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో నీకు సంబంధించినటువంటి నాయకులు దోచుకోవడం, దాని కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఉండేటువంటి నాయకులు దోచుకోవడం తప్ప దీనివల్ల ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఒరిగింది ఏదన్నా ఉంది అంటే శూన్యం, ప్రజలను గొల్ల చేయడం, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండి కొట్టడం. దాని ద్వారా ఈరోజు నువ్వు నీకు సంబంధించినటువంటి మిగతా చంద్రబాబు అండ్ కంపెనీ బాగుపడడం తప్ప మరొకటి లేదు. ఆ రోజు ఉన్నటువంటి విధానం అందరికీ ఉపయోగకరమైనటువంటి విధానం అయితే దాన్ని పాపం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడుతున్నాడని ఏదో అవినీతి జరిగిపోతుందని రకరకాలైనటువంటి మాటలు రకరకాలైనటువంటి భ్రమలు కల్పించి వాటన్నిటినీ నువ్వు ఈరోజు నీ ఆధీనంలోకి తెచ్చుకొని నువ్వేదో కొత్త పాలసీ పెడతానని చెప్పి లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పాపం అక్కడ పనిచేస్తున్నటువంటి చిరుద్యోగులు దాదాపుగా 15,000 మంది ఉద్యోగులు ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు దోపిడి, చంద్రబాబు నాయుడు అనుకో, మిగతా వాళ్ళందరూ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, గ్రామస్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మద్యం విషయంలో పాపం పేదవాడికి సంబంధించి ఏదో రిలీఫ్ కోసమో రిలాక్సేషన్ కోసమో తాగేటువంటి దాన్ని పాపం అతనికేమో కక్కు కిక్ ఎక్కేటువంటి పరిస్థితి లేదు, కక్కు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, కానీ మీకు మాత్రం కిక్కు పేదవాడికి కక్కు. పాపం తాగలేక ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి రేటు పెంచిత్రి, నాణ్యమైన మద్యం ఇవ్వకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తురి. కాబట్టి వీటన్నిటి వెనక ఈరోజు ఖచ్చితంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈరోజు అన్ని విధాలా ఫెయిల్ అయ్యాడో, పరిపాలనలో ఫెయిల్ అయ్యాడో, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదో, సిండికేట్లు పెట్టి ఒక ప్రహసనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మార్చేశాడో, దోపిడీకి తెరతీశాడో, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. తప్పనిసరిగా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఈ విషయాల్లో ఉద్యమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు తరిమి తరిమి కొట్టి షాపుల ముందు నిలబడి ముందు ఆ షాపులు మూస్తావా లేదా అనేటువంటి పరిస్థితికి ఈరోజు ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు నాంది పలికేటువంటి విధంగా ఈ మద్యం షాపులు ఉన్నాయి. కాబట్టి నేను అధికారం కూడా కోరుకునేది ఈ అధికారం 5 ఏళ్లే
జమిలి ఎన్నికలు వస్తాయి 2027 వస్తే 2 సంవత్సరాలు ఇంకా ఉండేది కాబట్టి పాపం వాళ్ళకు ఊడిగం చేసి మీరు ఇబ్బందులు పడి మీ ఉద్యోగాల మీదకి తెచ్చుకొని మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా నియమ నిబంధనలు ఏదైతే ప్రభుత్వం విధించిందో దాని ప్రకారం మీరు అనుసరిస్తే అనుకూలంగా వ్యవహరిస్తే ప్రభుత్వ నియమ నిబంధనలకు మంచిది లేదు అనుకుంటే చంద్రబాబు మిమ్మల్ని కాపాడలేరు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కాపాడలేరు 2 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ పరారై వెళ్ళిపోతారు ఇక్కడెక్కడ నియోజకవర్గాల్లో కూడా కనిపించరు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధికారులను డిమాండ్ చేస్తున్నాం సాక్షాత్ జిల్లా కలెక్టర్ లాంటి వ్యక్తి ఉన్నా కూడా వీటిని నియంత్రించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో దురదృష్టకరమైనటువంటి వాతావరణంలో నిన్న ఇది జరిగింది కాబట్టి వీటన్నిటిని మీరు సమగ్రంగా ఆలోచన చేసి ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వాన్ని మార్పులు తీసుకొచ్చి మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అవి వాస్తవ రూపం దాల్చేటువంటి విధంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది లేని పరిస్థితుల్లో ప్రజలు ఉద్యమించి మీ మీదకి తిరగబడడం ఖాయం ఈ ప్రభుత్వం మీదకి తిరగబడడం ఖాయం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మీ విధానం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయి మా ప్రభుత్వంలో ప్రభుత్వం నడపగా 840 బార్లు ఈ రాష్ట్రంలో వచ్చాయి 840 బార్లకు సంబంధించి దాదాపుగా 50% పైచులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకంటే సిండికేట్లలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నంత అనుభవం వాళ్ళకు ఉన్నంత పరిణితి వాళ్ళకు ఉన్నంత హస్తలాఘవం ఇంకెవరికి ఉండదు కాబట్టి వాళ్ళే ఆ పనులకు వస్తారు కాబట్టి అందుకనే ఆ రోజు కూడా వాళ్ళే ముందుకు వచ్చారు ఎవరైతే ఆన్లైన్లో టెండర్లు వేశారో వాళ్ళకి పారదర్శకంగా కేటాయించాను తప్ప నెల్లూరు జిల్లాకు సంబంధించి నేను మంత్రిగా ఉన్నా మా శాసనసభ్యులు ఉన్నా ఎవరినైనా ఇదిగో ఈ నెల్లూరు నగరంలో పలానా ఎమ్మెల్యే దగ్గరికి పోయి లావాదేవీలు మాట్లాడుకున్నాం బేరసారాలు మాట్లాడుకున్నామని చెప్పేటువంటి ధైర్యం అప్పటికి లేదు కారణం దాని జోలికి వెళ్ళలేదు కాబట్టి ఈరోజు మీ తీరు ఏ విధంగా ఉంది ఎంత దారుణంగా ఉంది ఎక్కడ షాపులు కేటాయించాలో మీరు చెప్తారు ఎందుకని ముందుగానే చంద్రబాబు నాయుడు ముందస్తు ప్రణాళిక ఏ విధంగా ఉందంటే నేను రాష్ట్ర స్థాయిలో దోచుకుంటా మీరు జిల్లా స్థాయిలో మీ నియోజకవర్గ స్థాయిలో మీరు దోచుకోండి అని ఎక్కడ షాపు కేటాయించాలనేటువంటిది ఇతిమిత్తంగా ఎందుకు పెట్టలేదు అంటే దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం షాపు ఎక్కడ పెట్టుకోవాలనేటువంటి వెసలుబాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్పించారు ఆ ఎమ్మెల్యే కల్పించిన తర్వాత ఇదిగో ఈ మండలానికి ఇన్ని నెల్లూరు నగరానికి ఇన్ని దీనికి సంబంధించినటువంటి ఇచ్చారు ఇప్పుడు ఎవరు చెప్పారు పాపం మా సోమిరెడ్డి మొదలు పెట్టాడు ఏమంటే మీకు షాపులు వచ్చాయి కదా అందరు రండి నిన్న అక్కడ 90% అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వచ్చాడు ఏమనంటే మీరందరూ వస్తే ఎవరు ఇప్పుడు ఒక 8 మంది వెంకటాచలం మండలంలో పాడి ఉంటే వాళ్ళకి షాప్ ఎక్కడ కేటాయించాలనేటువంటి దానికి వాళ్ళల్లో వాళ్ళకి ఇప్పుడు ఆక్షన్ స్టార్ట్ అవుతుంది వేలం పాడుకోవాలడు పాడి ఆ వచ్చిన సొమ్ము ఆయన కట్టిపోవాలి చంద్రబాబు నాయుడు పైల వల్ల ఇప్పుడు ఇక్కడేంది షాప్ మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారు సర్వేపల్లిలో నాకు షాప్ కావాలా రండి 8 మందిలో ఎవరు సర్వేపల్లిలో చేతులు ఎత్తున్నారు 5 మంది చేతులు ఎత్తారా మీరు పాడండి పాడి ఎవరు ఎక్కువ పాడితే ఆ డబ్బు ఆయన కడితే ఆ డబ్బు కట్టినటువంటి వాడికి అక్కడ షాప్ కేటాయించింది ఇది సెకండ్ లెవెల్ దోపిడీ అనమాట నిన్నటిది అయిపోయింది ఫస్ట్ స్టేజ్ అయిపోయింది సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయింది ఆ తర్వాత థర్డ్ స్టేజ్ గ్రామాలలో ఎవరు బెల్ట్ షాపులు పెట్టుకుంటారనేది గ్రామస్థాయి నాయకుడు నిర్ణయిస్తాడు వాళ్ళందరూ కలిసి గ్రూప్ అయ్యి ఇదిగో మేము పెట్టుకోవాలంటే ఊర్లో ఉండేటువంటి వాడు ఆ బెల్ట్ షాపుకు పాట పాడాలి పాడి ఆయనకి నెలకి ఇంతని చెప్పి గ్రామస్థాయిలో కట్టాలి అంటే ఎంత అవినీతి ఎంత వ్యవస్థీకృతమైందో చూడండి సిస్టంలో బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి ప్రజలకు సంబంధించినటువంటి పేదవాడు ఇల్లు ఒళ్ళు గొల్ల కానీ పాపం వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా లాభపడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు స్థలం వీళ్ళే నిర్ణయిస్తారు టైమింగ్స్ కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలు అయితే 8 గంటలకు మూసేయాలంటే మూసేస్తారు ఎందుకంటే దాని మీద వాళ్ళకి లాభాపేక్ష ఉండదు కాబట్టి వీళ్ళు 8 గంటల దాకా వ్యాపారం జరగద్ది 8 గంటల దాకా ఉండాలనేటువంటిది పాపం చంద్రబాబు నాయుడు ఎంఆర్పీ చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఎంఆర్పీకి నాకు తెలిసి ఒక్క షాప్ కూడా అమ్మరు పాపం చంద్రబాబు నాయుడు కఠినంగా శిక్షిస్తాను మీకు ఎంఆర్పీ అని అన్నాడంటే మీరు ఎంఆర్పీ మీ ఇష్టప్రకారం అమ్ముకోండి అని దాని అర్థం చంద్రబాబు నాయుడు మాటలకు అర్థాలే వేరు కదా అందుకని ఏ వ్యవహారం అయితే చంద్రబాబు ఈరోజు ఈనాడులోనో ఆంధ్రజ్యోతిలోనో మరో దాంట్లో కనపడుతుందో ఏమని నేను కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా మీరు ఎంఆర్పీకి అమ్మకపోతానంటే మీరు ఎంఆర్పీ మీ ఇష్ట ప్రకారం అమ్ముకుంటారా బాబు నేనేం పట్టించుకోనని చెప్పి చెప్పకనే చెప్పినట్టు అంటే వాళ్ళు గుర్తు చేయడం కోసం నేనేం పట్టించుకోను అని చెప్పి చెప్పాను కాబట్టి స్థలాలకు సంబంధించి కానీ వేళలకు సంబంధించి కానీ రేట్లకు సంబంధించి కానీ మొత్తం ఎవడైతే ప్రైవేట్ పాలసీలో
ఈ మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చారు. ఈ రోజు ఏ సరుకు ఏ షాపుకు వేయాలి ఎంత వేయాలి ఎందుకంటే ఈ రోజు ఆయన చెప్తున్నాడు నేను 99 రూపాయలకి మద్యం ఇస్తానని చెప్పాడు. సంతోషమే. కానీ నువ్వు 99 రూపాయలకి ఇచ్చేటువంటి మద్యం ఈ రోజు నువ్వు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది అంటే పేదవాడికి సంబంధించి వాడు తాగడానికి పనికి రానటువంటిది 99 రూపాయలకి ఇస్తాడు. వాడు తాగగలిగినటువంటిది పాపవాడికి భరించలేనటువంటి రేటు పెట్టి ఆ ఇల్లు ఆ కుటుంబంలో ఉండేటువంటి మొత్తం వాళ్ళకి ఆదాయం ఏదన్నా ఉంటే ఆదాయం మొత్తం నీకు దోచిపెట్టడానికి సరిపోతుంది తప్ప వాడు బాగుపడేది ఆ కుటుంబాలు బాగుపడేది ఉండదు. ఆ పరిస్థితికి ఈరోజు నువ్వు తీసుకొస్తున్నావు. కాబట్టి ఏ షాప్కి ఏం చెప్తున్నావు నువ్వు? డిస్టిలరీస్ ఇప్పుడే డిస్టిలరీస్ అన్ని నీ హయాంలో నీ చేతిలో ఉండేటువంటివి. 20 డిస్టిలరీస్ ఉంటాయి ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క డిస్టిలరీ కూడా మేము పర్మిషన్ ఇవ్వలే. 14 డిస్టిలరీస్ కి చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళందరూ నీ చెప్పు చేతలో ఉండేటువంటి వాళ్ళు. నువ్వేం చెప్తున్నావు? నాకే వస్తే మొక్కుబడిగా 99 రూపాయల మద్యం తయారు చేయండి, నేను మాట చెప్పాను కాబట్టి కొద్దిగా అక్కడ పెట్టండి, అవి ఎట్ట తాగరు, అవి నాసిరకం, కాబట్టి మిగతా వాటికి రేట్లు పెంచుకోండి, ఆ రేట్లు పెంచినా వాళ్ళకి అంటకట్టండి, వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోయిన పర్లా మీరు లాపడండి, నేను లాపడతా. అంతే తప్ప ఒక విధానం తీసుకొచ్చేటప్పుడు ఆ విధానం వెనుక ఉన్నటువంటి కుట్ర, ఆ విధానం వెనుక ఉన్నటువంటి అవినీతి, ఆ విధానం వెనుక ఉన్నటువంటి దోపిడీ ఈరోజు చూస్తే అయ్యో ఇంత పెద్ద ఎత్తున ఇంత నీచంగా ఇంత అధ్వానంగా దోపిడీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయన్న స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తయారు కావడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఒక పక్క చూస్తున్నాం, ఎక్కడన్నా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బెదిరింపులు చూసామా? లేదా సోషల్ మీడియాలోనే లేదు నాకింత కమిషన్ ఇస్తేనే నా నియోజకవర్గంలో షాపులు పెట్టిస్తా లేకపోతే పెట్టనివ్వను. ఎక్కడైనా ఈ రాష్ట్ర చరిత్రలో మద్యం షాప్ పెట్టాలంటే నాకింత కమిషన్ ఇస్తేనే నువ్వు మద్యం షాప్ పెడతావు లేకపోతే నేను నిన్ను మద్యం షాపును పెట్టనివ్వను అని ఒక ఎమ్మెల్యే కూర్చొని బెదిరించేటువంటి పరిస్థితికి వచ్చిందంటేనే చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థిక పరంగా నువ్వు తీసుకునేటువంటి విధానాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేదు, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఒక పక్క ప్రభుత్వ ఆదాయానికి గండి పడతా, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి దాని మీద వచ్చినటువంటి ఆదాయం, ఇసుక మీద వచ్చినటువంటి ఆదాయం కానీ మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం కానీ వీటిల్ని ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాడు. నీలాగా రాష్ట్ర ఖజానాకి గండి కొట్టి ప్రభుత్వ ఆదాయానికి లేకున్నా పర్వాలే ఉచిత ఇసుక పేరుతో మీరు దోచుకోండి అని చెప్పి ఏ విధంగా అయితే దోపిడీ విధానానికి తెరదీశాడో అదే విధంగా ఈరోజు మద్యం విషయంలో కూడా ఈ పాలసీ తీసుకురావడంలో కూడా నేను దోచుకుంటా, మీ స్థాయిలో మీరు ఏదన్నా ఉంటే ఆయన ఒక్కడే దోచుకుంటున్నాడు అనేటువంటి మాట లేకుండా మీ స్థాయిలో మీరు దోచుకోండి, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపుల రూపంలో మనకు ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకు కూడా ఏదన్నా ఉంటే మీరు దోచిపెట్టండి అని చెప్పి ఇప్పుడు ఆ విధానాలన్నింటినీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఎవరెవరు ప్రసారం చేయాలి, ఎవరెవరు ప్రసారం చేయకూడదు, దానికి సంబంధించి కూడా సిండికేట్లే, అన్ని సిండికేట్లే. ఏది పట్టినా ఈ రాష్ట్రంలో సిండికేటే, సిండికేట్ లేనటువంటిది లేనే లేదు. అన్ని సిండికేట్లలో కేబుల్ టీవీలు కూడా సిండికేటే. ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా నేను భావించడంలే. ప్రజలే పోరాటాలకు సిద్ధపడేటువంటి పరిస్థితి ఈ రోజు నుంచి మామూలుగా విధానంలో నుంచి రేపు ఇది విధానం రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్ళిన వెంటనే ప్రజల్లో నుంచి నేను చెప్పినటువంటి విధంగా తిరుగుబాటు ప్రారంభమవుతుంది.